Let's <laughs> go. అనసూయ ఒకవైపు షోలు చేస్తూనే మరోవైపు సినిమాలు చేస్తూ వస్తోంది సినిమాలో రోల్ చేయడంతో పాటుగా హీరోయిన్ గా కూడా పలు సినిమాలు చేసింది ఆ సినిమాలు ఏవి కూడా అనసూయకు కలిసి రాలేదు అయితే ఇప్పుడు దర్జా సినిమాతో ప్రేక్షకులను పలకరించింది ఆ సినిమాలో విలన్ గా అను కనిపించింది కనకం ఆలయాస్ కనక మహాలక్ష్మి అంటే బందరులో అందరికీ హడల్ తన మాట వినని పోలీసులను చంపేస్తుంది తన సాయంతో ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఎదురు తిరిగితే ఆయన కుమార్తెను తమ్ముడితో రేపు చేయించి చంపేస్తుంది బందరు నేల మీద తిరుగులేని కనకం సముద్రంపై కూడా పట్టు సాధించాలని అనుకుంటుంది బందరు పోర్టు కాంట్రాక్ట్ సొంతం చేసుకోవాలని పావులు కదుపుతోంది ఎదురే లేదనుకున్న కనకానికి ఏసీపీ శివశంకర్ పైడిపాటి సునీల్ రూపంలో సుడిగుండం అడ్డు వస్తుంది మధ్యలో కనకం ఆమె తమ్ముడు బల్లారిని చంపాలని తిరుగుతున్న రంగాయెవరు కనకం సామ్రాజ్యంలో అతడి అన్న మూగవాడు అయినటువంటి గణేష్ తీన్మార్ గీత పుష్ప పాత్ర ఏమిటి కనకం అరాచకాలను ఏసీపీ శివశంకర్ అడ్డుకున్నారా లేదంటే అతడిని కనకం చంపేసిందా అనేది సినిమా మొత్తం కథ ఈ సినిమాలో అనసూయ పాత్ర మెరుపు తీగలా కనిపిస్తుంది అనసూయ పాత్రను అడ్డం పెట్టుకుని ప్రేక్షకులతో దర్శకుడు దాగుడు మూతలు ఆడారు సునీల్ కూడా ఇంటర్వెల్ కు ముందు ఎంట్రీ ఇచ్చారు సెకండ్ హాఫ్ లో ఆయన స్క్రీన్ టైం కొంచెం ఎక్కువగా ఉందని చెప్పాలి అనసూయ సునీల్ స్క్రీన్ టైం పక్కన పెడితే సినిమాకు వస్తే తెలుగు తెరపై పిప్పి పిప్పి చేసిన కథతో దర్జా తీశారు అనసూయ సునీల్ స్క్రీన్ టైం పక్కన పెట్టి సినిమాకు వస్తే తెలుగు తెరపై పిప్పి పిప్పి చేసిన కథ సునీల్ ఫ్లాష్ బ్యాక్ బ్రదర్స్ రంగా సురేష్ స్టోరీ అనసూయ క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ మీద కొత్తగా ఏమీ ఉండదు ఎక్కడో ఒక చోట ఏదో ఒక సినిమాలో చూసిన సన్నివేశాలు మళ్ళీ స్క్రీన్ మీద వస్తున్న ఫీలింగ్ కలుగుతుంది అనుకున్న కథను డైరెక్టర్ చూపించలేకపోయాడు మొత్తానికి సినిమా నెగిటివ్ టాక్ ను అందుకుంది